Are you ready? ఒకరోజు ఒక పెద్ద రైతు ఉండేవాడంట. ఈ రైతుకి ఒక గాడిద ఉండేది. ఈ గాడిద ముసలిదైపోయింది. ముసలోళ్ళు అయితే ఎవరికి, అంతే మనిషి అయినా అంతే జంతువు అయినా అంతే. అందుకే దావీదు ఒక ప్రార్థన చేశాడు, నా వృద్ధాప్యమందు నన్ను విడనాడకు దేవా. ఆఖరికి రాజే అలా ప్రయాణం చేశాడంటే మనం ఎంత ప్రయాణం చేయాలనిపించింది నాకు. రాజే ప్రార్థన చేశాడు, చెయ్యి ఎత్తితే 10 మంది వస్తారు, ఈ చెయ్యి ఎత్తే 10 మంది వస్తారు, కాలు అడిగి పెడితే 10 మంది వస్తారు. ఆయన అంటున్నాడు, దేవా వృద్ధాప్యమందు నన్ను విడనాడకు దేవా, అందరికీ చికాకు వచ్చేద్దయ్యా నా మీద, కానీ నువ్వు మాత్రం చికాకు పెట్టుకోకయ్యా, నన్ను ప్రేమించి ఆదరించయ్యా. ఆయన చేసినట్లే హీరోగా మరణించాడు, ఆయన రాజుగానే మరణించాడు. నువ్వు ఏ ప్రార్థన చేస్తావో దేవుడు అది కార్యం చేస్తాడు. గాడిద ఏమైపోయింది, ముసలిదైపోయింది. ఎలాగన్నా వదిలించుకోవాలా, వదిలించుకోవాలంటే సంతలో మార్కెట్లో పెట్టాడు, ఎవడో కొనట్లా. ఇంకొక సంతలో పెట్టాడు, అక్కడ ఎవడ కొనట్లా. ఇంకొక సంతలో పెట్టాడు, అక్కడ ఎవడ కొనట్లా. నెట్లో పెట్టాడు, అయినా సరే ఎవడ కొనట్లా. చివరాఖరికి వాళ్ళ గ్రామంలో ఒక బావి ఉంది. ఆ బావిలో ఏముండవు, నీళ్ళుండవు అనుకున్నాడు. దీంట్లో పడేసేసి మట్టితో కప్పేద్దామని చెప్పి, నా చేతులతో సంపలేనని చెప్పి, ఇంతకాలం నన్ను ఎక్కించుకుంది, నండి చాకరి చేసిందని చెప్పి ఆ బావిలోనికి తాళ్లతో కిందకి దించేశాడు. ఈ గాడిదకి అర్థం కాల, ఏంట్రా బాబు దించుతున్నాడు ఎక్కడ అని. వెంటనే ట్రాక్టర్ మట్టి వచ్చి అలా వేసేసింది. అలా వేయగానే ఇది అనుకుంది, ఇదేంట్రా మట్టేశాడు నా మీద అని. ఇదేంట్రా మట్టేశాడు అనుకోనే ఒకేసారి ఆ గాడిద ఏం చేసింది తెలుసా, ఆ మట్టే కానీ ఇలా దులిపింది. మళ్ళా రెండో ట్రాక్టర్ వేశాడు, మళ్ళా దులిపింది. మూడో ట్రాక్టర్ వేశాడు, మళ్ళా దులిపింది. 10వ ట్రాక్టర్ వేశాడు, మళ్ళా దులిపింది. 20వ ట్రాక్టర్ వేశాడు, మళ్ళా దులిపింది. 170వ ట్రాక్టర్ కానీ పై నిలబడింది హీరోగా. నీ పరిస్థితికి ఎలా స్పందిస్తామనేది చాలా ముఖ్యం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరికీ సమస్యలు వస్తాయి, అందరికీ వేదనలు వస్తాయి, కానీ నువ్వు ఎలా స్పందిస్తావు. అదే గనక మన టైపు గాడిదైతే, నాకే వచ్చిందయ్యా అవన్నీ, పక్కన వాళ్ళకి రావట్లేదయ్యా, నాకే వచ్చిందయ్యా, పక్కన వాళ్ళు కారులో తిరుగుతున్నారయ్యా, నేను సైకిల్లో కూడా తిరగట్లేదయ్యా, నాకే వచ్చిందయ్యా ఈ సమస్య అంతా, నాకే వచ్చిందయ్యా అని చెప్పేసేసి మూడో ట్రాక్టర్ బట్టి కల అరు రెడీ అనుకుంటే అది చచ్చిపోయేది అది గాడిద. అలా చచ్చిపోయావు, కానీ గాడిద ఒకటి గుర్తెరిగింది, నేను ముసల్దానని చెప్పి చంపాలని చూసిన స్పందించింది వ్యత్యాస రీతిగా. ఈరోజు సర్వశక్తి గల దేవాది దేవుడు నిన్ను నన్ను ఆశించేది, సమస్యలు వస్తాయి, వేదనలు వస్తాయి, దుఃఖం వస్తుంది, ఎలా స్పందిస్తావనేది, ఎలా రెస్పాండ్ ఇస్తావని దేవుడు ఆశిస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. సమస్యలు నీ మీదకి రాని షేక్ చేసుకో, మరలా రాని షేక్ చేసుకో, మళ్ళా రాని షేక్ చేసుకో, మళ్ళా రాని దులిపేసుకో, నింద రాని షేక్ చేసుకో. పౌల్ని పాము కాటేసింది, దులిపాడు అంతే. అప్పుడప్పుడు మన జీవితాన్ని దులుపుకోవాలి, బూజు మాత్రమే కాదు మన జీవితాన్ని దులుపుకోవాలి. ఏదైతే మట్టి నాశనం చేయాలని చూసిందో అదే మట్టి పైన నిలబడింది. చిన్నపిల్లలు చూడండి, 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం పిల్లలు ఎదరా తువ్వు అని సౌండ్ వస్తుంది, ఎనకాల అడి సౌండ్ వస్తుంది, ఇడి సౌండ్ వస్తుంది, ఇడి సౌండ్ వస్తుంది. ఈ బాబు పాప టపక్మ లేచిన పడతారు, ఇడుసొత్తారు, ఇడుసొత్తారు. దేనికోసం, సౌండ్ కోసమా? కాదు, అమ్మందా నాన్నున్నాడా అంతే. అమ్మ నాన్న ఉంటే అక్కడ ప్రపంచం కూలిపోని మళ్ళా కొరలు తీసి పడుకుంటారు వాళ్ళు. ఎందుకు తెలుసా, నన్ను భద్రపరిచే ఒక డాడీ నాకున్నాడు. హల్లెలూయా. ఈ పగటి వేళ సాతాన్ గారు ఇక్కడ సౌండ్ పుట్టచ్చని ఆమెనండి, ఎదర సౌండ్ పుట్టచ్చని, వెనకాల సౌండ్ పుట్టచ్చని, ఎడం పక్కన గౌందగలం పుట్టచ్చని, వేదన పుట్టచ్చని. లెగు అడిచూడు, ఇడిచూడు, ఏం చూస్తున్నావని. ఏసే ఉన్నాడా? ఓకే. గలలియా సముద్రంలో ఈ దరి నుండి ఆ దరికి వెళ్తున్నారు, ఈ దరి నుండి ఆ దరికి మధ్యలో అలాగనే భయంకరమైన తుఫాను. ఆ తుఫానులో ఆ పడవలో ఎవరున్నారు? ఏసే ఉన్నారు. కానీ వాళ్ళకి ఏం కలిగింది? అదే కేటగిరీ మనమంతా, అంతా ఆ కేటగిరీ, ఆ దాంట్లో నంబర్ 1 లిస్టు మనమంతా. నంబర్ 1 బహుమతి ఇవ్వాల్సిందే నీకే. కానీ ఏసైనా ఇలాంటి వారిదే పర్లోక రాజ్యం. ఎలాంటి వాళ్ళదే? ఈ చిన్నపిల్లలదే. ఆడు అడ్డు చూస్తాడు, ఇడు చూస్తాడు, ప్రపంచవ్యాపనం అనే నన్ను కాపాడే వాళ్ళు ఉన్నారు. నీ పడవలో ఏసై ఉన్నాడు, నీ ఇరుకులో ఏసై ఉన్నాడు, నీ కన్నీళ్ళలో ఏసై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్.